वाईएसआर कांग्रेस के अध्यक्ष और विपक्ष के नेता वाईएस जगनमोहन रेड्डी की प्रजा संकल्प यात्रा आरंभ हो गई है। यात्रा शुरू होने के बाद पहले भाषण में वाईएस जगनमोहन रेड्डी ने मौजूदा चंद्रबाबू सरकार की तीखी आलोचना की है। उन्होंने कहा कि सरकार की गलत नीतियों को लेकर आम लोगों को जागृत करने के मकसद से वो ये पदयात्रा शुरू कर रहे हैं। 2003 में उनके पिता दिवंगत नेता वाईएस राजशेखर रेड्डी ने तत्कालीन टीडीपी सरकार की इन्हीं नीतियों को लेकर पदयात्रा की थी। तब उस वक्त भी चंद्रबाबू सरकार को आम लोगों ने उखाड़ फेंका था। इस बार भी वाईएस जगनमोहन रेड्डी ने लोगों से ऐसी ही आशा की है। वाईएस जगनमोहन रेड्डी ने बताया कि टीडीपी के सत्ता में आने के बाद से राज्य कर्ज में डूब गया है और वहां लोगों की स्थिति और बदतर होती जा रही है। राज्य पर फिलहाल 1,00,000 करोड़ रुपए से ज्यादा का कर्ज है। इसे चुकाने के लिए आम लोगों पर अतिरिक्त कर का बोझ डाला जा रहा है। वाईएस जगन ने कहा कि खासकर किसानों की हालत टीडीपी सरकार में खराब हुई है। वाईएस जगनमोहन रेड्डी ने चुटकी लेते हुए कहा कि चंद्रबाबू नायडू लोगों को हर रोज नई फिल्म दिखाते हैं जिसमें विकास का सब्जबाग दिखाया जाता है। फिल्म बाहुबली देखकर बाबू ने लोगों को महिष्मती जैसा कैपिटल बनाने का वादा किया था। सिंगापुर और जापान का दौरा करने के बाद चंद्रबाबू अमरावती को टोक्यो और हांगकांग बनाने का वादा कर रहे हैं। जगनमोहन रेड्डी ने याद दिलाया कि किस तरह उनके पिता और दिवंगत मुख्यमंत्री ने किसानों से किए वादे को संयुक्त आंध्र प्रदेश में कर निभाया था। उस वक्त सरकार ने किसानों को मुफ्त बिजली दिलाई थी, आज उन्हीं किसानों को बिजली उपलब्ध नहीं हो पा रही है। वाईएस जगनमोहन रेड्डी ने चंद्रबाबू सरकार पर किसानों की समस्या की अनदेखी का आरोप लगाया। इससे पहले वे अपने पूरे परिवार के सदस्यों के साथ इंदू पुलावाया स्थित दिवंगत वाईएस राजशेखर रेड्डी की समाधि पर पहुंचे और वहां श्रद्धांजलि अर्पित की। इस संदर्भ में मां से आशीर्वाद लेने के साथ साथ बहन से गले मिले। जब वे अपने पिता की समाधि के लिए रवाना हुए उस समय पार्टी के नेता और हजारों की संख्या में कार्यकर्ता उपस्थित थे। అవ్వలకు తాతలకు ప్రతి స్నేహితుడికి ముందుగా మీ అందరి ప్రేమానురాగాలకు ఆప్యాయతలకు ఆత్మీయతలకు చేతులు జోడించి శిరసు వంచి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. ఈరోజు ఇడుపులపాయలు ఇవాళ మన అందరి మహానేత మనందరి ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు నాన్నగారు ఇవాళ ఇదే ఇడుపులపాయలు మన కళ్ళ ముందరనే కనిపిస్తా ఉన్నాడు. ఆ దివంగత నేతకు నాన్నగారికి మరణం లేదు. కారణమేమిటో తెలుసా తాను చనిపోయిన తర్వాత కూడా ఇవాళటికి ప్రతి గుండెలోనూ తాను బ్రతికే ఉన్నాడు కాబట్టే తనకు మరణం లేదు. ఒక్కొక్కసారి నాయకులు చేస్తున్న తీరును చూసినప్పుడు కేవలం రాజకీయాల్లోనే జగన్ ఉన్నాడు కాబట్టి రాజకీయాలలో జగన్ను ఇబ్బందులు పెట్టాలి అన్న ఒకే ఒక కారణంతో జగన్ను రాజకీయం నుంచి తప్పించాలి అన్న ఒకే ఒక ఉద్దేశంతో నాన్నగారు చనిపోయిన 8 సంవత్సరాలు అయిపోయినాక చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి వదులుకొని అధికారంలో ఉన్న వాళ్ళంతా కూడా చేయని ప్రయత్నం లేదు. ఒక్కొక్కసారి వీళ్ళు చేసిన ప్రయత్నాలు చూసినప్పుడు బాధ అనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారి వయసులో
బహుశా నా వయసు సగం కూడా ఉండదు. చంద్రబాబు నాయుడు గారికి బహుశా నేను ఆయన కొడుకు వయసులో బహుశా ఉంటానేమో. అయినా కూడా ఆయనలోని రాక్షసత్వం చూసినప్పుడు కేవలం రాజకీయాలలో ఒక వ్యక్తి ఉన్నాడు కాబట్టి రాజకీయంగా తప్పించాలి అని చేస్తా ఉన్న దుర్మార్గపు ఆలోచన చూసినప్పుడు బాధ అనిపిస్తుంది. కానీ ఆ బాధల్లో నుంచి మనసుకు ఊరట ఎక్కడ కలిగిస్తుందో తెలుసా? ఊరట వచ్చేది నాన్నగారు 8 సంవత్సరాల కిందట తాను చనిపోతూ నాకు ఇచ్చిపోయిన ఇంత పెద్ద కుటుంబాన్ని చూసినప్పుడే నాకు ఊరట వస్తుంది. ఇవాళ 8 సంవత్సరాలుగా ప్రభుత్వంలో ఉన్న పెద్దలతో పోరాటం చేస్తూ ఉన్నాం. రాజకీయంగా మనల్ని తొలగించేందుకు వాళ్ళు చేయని ప్రయత్నాలు లేవు. అయినా కూడా నేను నడిచిన ఈ ప్రతి అడుగులోనూ నీకు మేమంతా తోడుగా ఉన్నాము అని చెప్పి మీరు భరోసా ఇచ్చారు కాబట్టి, మీరు ధీమా ఇచ్చారు కాబట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు గుండెల్లో కూడా రైళ్లు పరిగెత్తే పరిస్థితి ఇవాళ వస్తూ ఉంది. ఇవాళ 8 సంవత్సరాలుగా నాతో పాటు అడుగులో అడుగు వేసి తోడుగా నిలిచిన ఆంధ్ర రాష్ట్రంలో నాకున్న ప్రతి కుటుంబ సభ్యులకందరికీ కూడా మీరు చూపిస్తున్న ఆప్యాయతలకు ఆదరణకు ఎన్నటికీ మర్చిపోలేనని, మీ రుణం తీర్చుకోలేరని చెప్పి సవినయంగా మరొక్కసారి చేతులు జోడించి పేరు పేరా చెప్తున్నా.